నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న మైనంపల్లి అన్నదరావు వచ్చారు. అవును. ఆయన కన్నా ముందు ఇంకో ఆయన ఉన్నాడు కదా. అవును. ఒక డేట్ పెట్టిరు. అప్లికేషన్ చేసుకోవాలి. అవునవును. ఒక ఫామ్ ఇప్పుడు ఎవరైనా అప్లికేషన్ చేసుకుంటాం కదా. అవును. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు వస్తున్న వాళ్ళు ఇప్పుడు పార్టీ ఒకటి ప్రకటించింది. హైకమాండ్ ఢిల్లీ ఆయుధ నాయకత్వం రాహుల్ గాంధీ గారికి వెళ్ళి ప్రకటించారు. ఓ సిస్టమ్ పెట్టండి. ఓ 10 తారీఖు నాకు ఇందాక వాస్తవంగా మీరు చెప్తున్నారు నాకు ఒక డౌట్ ఇక్కడ. ఎమ్మెల్యే కావాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి సంథింగ్ 50,000 రూపాయలు ఎంతో పెట్టుకున్నట్టున్నారు. అది పెడితే పెట్టిన వాళ్ళకి అర్హులు అని చెప్పి కూడా ఉన్నారు. ఇప్పుడు మైనంపల్లి గారు ఇప్పుడు వచ్చిర్రు అప్లికేషన్ డేట్ అయిపోయింది. అదే ప్రశ్నిస్తున్నా మరి పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ వందల ఏళ్ళ చరిత్ర అని అంటున్నారు. 120 ఏళ్ళ చరిత్ర అంటున్నారు చెప్పుట. మరి పార్టీ సిద్ధాంతాన్ని ఒకసారి ప్రకటించారు. ఏదేమైనా సరే ఎవరైతే అప్లికేషన్ చేసినా వాళ్ళకే ఇప్పుడు నేను ఏదైనా నాకు అవసరం ఉంది ఒక డబుల్ బెడ్రూమ్ కో లేకుంటే ఇంకేదైనా అప్లై చేస్తా. డేట్ మొన్న ఏమి మొన్న టెండర్లు అయినాయి. ఏమి వయసు టెండర్లు అయినాయి. 18 తారీఖు ఒక డేట్ పెట్టి 2 లక్షల రూపాయలు వేస్తే టెండర్లో పాల్గొనాలి. 18 తారీఖు అయిపోయింది. 20 తారీఖు నేను వస్తా. నేను 2 కోట్లు ఇస్తా 4 కోట్లు ఇస్తా అంటే నాకు అవకాశం ఇస్తారా? టెండర్ అయ్యి అవకాశం ఇస్తారా? డేట్ అయిపోయింది సార్ మీరు వెళ్ళిపోండి అంటారు. సో మరి ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకేదన్నా అప్లై చేసుకోండి కానీ ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ తప్పి నువ్వు ఎందుకు వస్తున్నావు? కాంగ్రెస్ పార్టీలో ఒక సిద్ధాంతం ప్రకారం పోండి. ఇలా మా దగ్గర తీగల కృష్ణారెడ్డి వస్తా అంటున్నాడు. కొత్త మనోహర్ రెడ్డి గారు నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే నాయకుడు కాబట్టి వెనకబడ్డాడేమో అనిపిస్తుంది నాకు. వెనుక నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి ఏ రోజైనా ముందే ఉంటాడు. వెనక ఎప్పుడు పడ్డాడు? మీరు అనుకుంటున్నారు వెనకబడ్డాడని? తప్పకుండా ముందు అడిగేస్తా, ముందుకే వెళ్తా. రాజకీయాల్లో ఇట్లా మాట్లాడే వాళ్ళని ముందుకు రానియరు కదా అని అంటే ఈ రాజకీయ వ్యవస్థనే అట్లుంది కదా ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లా. ఇగో ఎవరో రానియలేరు, ఎవరో ఏదో అన్నారు అని నేను వెనక పోయే వ్యక్తిని కాదు. దమ్ము ధైర్యంతో ముందుకు పోయే వ్యక్తిని. ఏది జరిగితే అంత మన మంచిగా జరుగుతుంది, ముందుకు వెళ్తూనే ఉంటాం. మేము ఎవరికి వీడేమంటాడో వాడేమంటాడో వాడేమంటాడు ఈయనమంటాడు భయపడే మా చరిత్రలో లేదు, మా బ్లడ్ లో లేదు భయం అనేది. పార్టీ సస్పెండ్ చేయడం తోటి మనోహర్ రెడ్డి గారి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది అని అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే రోజు మంచి రోజులు వస్తాయి. ఎందుకు ఇవాళ సస్పెండ్ అయిన వ్యక్తి సస్పెండ్ గానే ఉంటాడా? మంచి రోజులు కూడా వస్తాయి, వేచి చూద్దాం. ఇవాళ నేను అవసరం అంటే ఇండిపెండెంట్ గా పోతాను. నేను ప్రకటించిన ఎస్ ఐ విల్ కాంటెస్ట్ ఇన్ మహేశ్వర్ అసెంబ్లీ. ఐ విల్ విన్. విన్ అయినాక నా రాజకీయ జీవితం ఎట్లా మా ఇంటికాడ కోసం రాజకీయ జీవితం ఎక్కడ పోతుంది? ఓకే అన్న, ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా వాస్తవం మీకు ఈ విషయం ఇంతవరకు చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా. చెప్పండి. మహేశ్వరంలో పబ్లిక్ టాక్స్ అని చెప్పి ప్రజాస్పందన కూడా తీసుకున్నాం. మీరు కేఎంఆర్ ట్రస్ట్ పెట్టి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు అనుకునేది పార్టీల వైపు వెళ్లకున్నా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న మనోహర్ రెడ్డి గారు ఎందుకు పదే పదే పార్టీ వైపు చూడాల్సి వస్తుంది? ఇప్పుడు నేను గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాను కాబట్టి ఒక పార్టీ ఉంటే మనకు పార్టీ బలం ఉంటుంది, పార్టీ ఓట్లు ఉంటాయి. నా సేవ నా పర్సనల్ ఓట్లు ఉంటాయి, నా బలం ప్రజా బలం నాది ఉంటుంది. అదే తప్పకుండా ఈజీగా గెలుస్తామనేది ఒక అంశంతో పోయినా. కానీ ఇవాళ నన్ను ఏదైతే అకారణంగా సస్పెండ్ చేసిండో ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎస్, మనోహర్ రెడ్డి నిప్పులాంటి మనిషి, ఎదిరించి మాట్లాడతాడు. ఎవరికి సమస్య వచ్చినా ఎదిరించి సమస్యను పరిష్కరిస్తాడు. ఎవరికి లొంగాడు, డబ్బులకు లొంగాడు, ఏదో భయపడిసే లొంగాడు. అదే ఇవాళ ప్రజలకు క్లియర్ అర్థమైపోయింది. అన్న, మీరు 2014లో పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్లో చాలా బలమైన నాయకులు మీరు, అటువంటిది బయటికి రావడానికి గల కారణాలు ఏంటన్నా? బయటికి రావడానికి కారణం మీరు అందరూ తెలుసు కదా బ్రదర్. ఇప్పుడు నేను 14లో ఓడిపోగానే తీగల కృష్ణారెడ్డి గారు టీడీపీ గెలికి గెలిచారు. తీగల కృష్ణారెడ్డి గారు గెలవగానే అతను పార్టీలో తీసుకుంటాకల్లా నేను కొద్దిగా మైనస్ అయినా. తీగల కృష్ణారెడ్డి 18లో వచ్చినప్పుడే మాట ఇచ్చిన క్వశ్చన్ కంప్లీట్ చేయండి. 18లో అతను వచ్చింది కాబట్టి టికెట్ ఇచ్చినాం ఇస్తామని చెప్పి కేసీఆర్ కేటీఆర్ అన్నారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. మాట ఇచ్చి మాట వాళ్ళు కూడా తప్పిరు వాళ్ళు కూడా. సో ఇచ్చినప్పుడు 18లో పోటీ చేసాను. ఎల్బీ అమ్మ నేను కూడా ప్రచారం చేసాం అది చేసినాం. ఆ కారణంగా 5-6, 7-8 వేలు ఉన్న తోటి ఓడిపోయిండు. సబితా ఇంద్రుడు గెలిచాడు. సబితా ఇంద్రుడు గెలవగానే సబితా ఇంద్రుడి గారికి మళ్ళీ పార్టీలోకి తీసుకొని ఈయన నాటక నన్ను 3 అప్లై చేశారు. నేను 3, శ్రీకృష్ణుడు 2, సబితా ఇంద్రుడు 1 వచ్చేసారు. అంటే ఇక పార్టీలో ఎట్లా అయిపోయిందంటే ఎవరు గెలిస్తే గాల్లే, ఓడిపోయిన వాళ్ళకి పక్కకు జీరో కిందికి చేసేయాలి అనే ఆలోచన టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుంది. ఎందుకంటే నేను నాకు మళ్ళా 18లో నేను నన్ను నామినేషన్ చేసిన ఆల్రెడీ ఇండిపెండెంట్గా నామినేషన్ చేస్తే కేటీఆర్ గారు పిలిచి చెప్పిండు, మనోహర్ నీకు 200% ఇటు నువ్వు ఎమ్మెల్సీకి ఇస్తున్నా, నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు ఎమ్మెల్సీ అయిపోయినావు అనుకుని వెళ్ళు అన్నాడు. నన్ను నమ్మిన, నమ్మి వచ్చిన ఆ 4.5 ఏళ్ళు జరిగిపోయింది. ఇప్పుడు దాకా ఎమ్మెల్సీ కాదు, ఎమ్ కూడా లేదు, కనీసం ఎల్సీ పక్కకు పెట్టు. అయితే ఆ విధంగా మేము ఇబ్బందులు పడి సరే వీళ్ళు ఎప్పటికైనా వీళ్ళు మాట నిలబెట్టుకునే మనుషులు కారని చెప్పి క్లియర్గా అర్థమైంది కాబట్టి ఇమీడియట్లీ ఏం చేసినాం, కాంగ్రెస్ సంప్రదించి
వాళ్ళు కూడా నాకు నచ్చింది ఏంటంటే సర్వే చేసి ఇస్తాం అన్నప్పుడు నేను బలంగా నమ్మిన ఇక్కడ కూడా అట్లే మోసపోయారు ఇక్కడ కూడా అదే మరి ఏదైనా రాగానే మోసం ఇక్కడ ఇక్కడ మున్నెలకే సర్వే చేసి ఇస్తాను నేను బాగా ఏసాం రెడీ అని చెప్పిన స్థానికంగా మీరు బలంగా టోటల్ గా కాన్సెన్స్ మొత్తము మన ఏది మన సభ జరుగుతే ఒక కనీసం అన్న 20,000 మంది నా సొంతంగా తరలించా సభ 20,000 మంది తరలించిన మిగతా నాయకులు అంతా 20,000 2,000 3,000 5,000 ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదా సర్వే చేశాకనే నాకు కన్ఫర్మ్ చేయండి తర్వాత సస్పెండ్ చేయండి లేకపోతే ఎత్తేయకండి సస్పెండ్ ఎస్ గెలవడు ఈయనతో కాదు అన్నాను అనుకో సస్పెండ్ ఎత్తేయకండి నేను అట్లనే పోటీ కూడా చేయ నువ్వు జెన్యున్ సర్వే చేసి రేపు సర్వే నా పర్సనల్ సర్వే కూడా పంపిస్తాను ఎంబడి నీ సర్వే ఉంటే నా సర్వే కూడా పంపిస్తా ఏదైనా చెక్కింగ్ ఉండాలి లేకపోతే మీరన్న సర్వేని మేనేజ్ చేస్తున్నాను కదా సునీల్ కనుగోలే సునీల్ కనుగోలే అంటే కొనుగోలు కనుగోలే కొనుగోలు అయిపోతున్నాడు కొనుగోలు ఇప్పుడు నేను మొన్న కూడా కలవకూడదు కసరి వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు పార్టీలోకి వస్తుండు ఆయన ఇప్పుడు సర్వే కాలే టికెట్ కన్ఫర్మేషన్ చేసిండు ఎట్లా చేసిరు నా డిమాండ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి వస్తుండు కదా పబ్లిక్ చర్చ కూడా ఏదో కొన్ని పైసలు తీసుకున్నాడు ఈయనకు పైసలు ఇచ్చిండంట ఆస్పిరెంట్ ఇంకో డాలకు పైసలు ఇచ్చిండంట ఏదో కోట్లు 20 కోట్ల నువ్వులు అంటారు 15 కోట్లు పబ్లిక్ చర్చించుకుంటారు దిస్ ఇస్ నాట్ ఫ్యాక్ట్ నేను చెప్పేది ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్ వాళ్ళు ఇస్తుంటే నేను తీసుకున్నా అని చెప్పట్లేదు సో చర్చించుకుంటారు ప్రజలు ప్రజలలో ఉన్న అపోహ ఇన్ని కోట్లు ఈయనకు ఇన్ని కోట్లు ఈయనకు దారి చూపించినందుకు 6 కోట్లు ఉన్న ఆస్పిరెంట్ పక్క జరగడానికి ఒక 10 కోట్లు 15 కోట్లు ఇలా మాట్లాడుకుంటున్నారు పైసలు తీసుకోవడం అనేది అపోహ అన్నప్పుడు అది అపోహలానే మీరు ఎందుకు పెట్టలేదు దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు మీరు జనాలు చర్చించుకుంటున్నారు జనాలు అనుకుంటున్నారు ఇవి నిజం కాకపోతే మీరు భాగ్యలక్ష్మి వారి దగ్గరికి వచ్చి నేను ప్రమాణం చేయమని చెప్పిన గతంలో మీకు క్లియర్ గా చెప్పిన ఈటల రాజేంద్ర గారు మునుగోడు ఎలక్షన్ లో 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పేసి బహిరంగంగా ఆరోపణ చేసిండు అక్కడికి వచ్చిండు కదా ఆరోపణ చేస్తే ఆయన పోయి డిమాండ్ చేయలేడు పోయి నువ్వు ప్రమాణం చేయపో తీసుకోలేదు అని చేయలేదు ఈటల రాజేంద్ర గారు అది నిరూపించుకోవడానికి అనకున్నా కూడా పోయి ప్రమాణం చేయ అనకున్నా కూడా పోయి ప్రమాణం చేసి ఏడ్చి రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజలందరూ నమ్మాలి ఏడుస్తే అరే పాపము అంటారు కదా ఏడ్చి ఆడ ప్రమాణం చేసి వచ్చినావు నేనేమన్నా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు ఇన్ని కోట్లు ఇన్ని కోట్లు 8 కోట్లు 10 కోట్లు 100 కోట్ల 200 కోట్ల 1,000 కోట్ల తెలియదు చర్చించుకుంటున్నారు కదా నీ మీద పబ్లిక్ అంటున్నారని నేను మా ఒక మహేశ్వరం నుంచే మాట్లాడినా నేను 10 కోట్లు 5 ఎకరాల పొలం అనే విషయం బయటకు వస్తుందన్న ఇవి రేవంత్ రెడ్డి గారు బద్నాం అవుతున్నారు ఇది మీరు ఇలాంటి మాట్లాడొద్దని చెప్పిన దానికి నువ్వు రియాక్ట్ అయ్యి సెకండ్లలో నన్ను సస్పెండ్ చేసి నేను డిమాండ్ చేసినప్పుడు ఎస్ నువ్వు ఒకవేళ నిజం కాకుంటే నన్ను సస్పెండ్ చేయకపోతుంటే నిజము నిప్పు రాందే మీరు వాళ్ళు చెప్పారు నిప్పు రాందే పొగరాదు అది నిజం బయటకు వస్తుంది కాబట్టి ఈయన ఉంటే ఇంకా నన్ను ఇంకా ఎక్కువ డామేజ్ అవుతానేమో ఫస్ట్ ఈయన సస్పెండ్ చేస్తే 119 నియోజకవర్గాల్లో నాలాంటి వ్యక్తులు ఒక్కొక్క నియోజకవర్గం 4 నలుగురు ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ ఒక భయం కూడా పుట్టాలి ఒక్కరిని సస్పెండ్ చేస్తే మిగతా 120 మంది అందరూ 119 నియోజకవర్గం అందరూ భయంకి కూర్చుంటారు అనే ఒక దురుద్దేశంతో చేసిన విషయమే ఇది అంటే వాళ్ళని భయపెట్టాలంటే మిమ్మల్ని సస్పెండ్ చేయాలి చూపించాలని కారణం చూపించాలి మరి నేను ఇన్ని ఆరోపణలు చేసిన కదా మరి నెక్స్ట్ ప్రెసిడెంట్ చెప్పిన ఎస్ ప్రజలు ఆరోపించారు కదా ప్రజల తరఫున నేను కూడా ఆరోపిస్తున్నా పోయి నువ్వు నిరూపించుకోవాలంటే అలా పోయి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పోయి ప్రమాణం చేయి నేను ప్రజలు అందరు నమ్ముతారు నేను రేవంత్ రెడ్డి గారు అందరు నమ్ముతారని చెప్పిన ఓపెన్ చెప్పిన ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది యువకులు మేధావులు ఇంటలెక్చువల్స్ కావచ్చు చాలా మంది ఓటర్లు కూడా అనుకుందాం చాలా మందికి ఆయన ఆకర్షితులైంది కదా ఇటువంటి సమయంలో మీరు యాంటీగా పోస్టులు పెట్టడం యాంటీగా మాట్లాడడం ఇదేమన్నా మీకు థ్రెటనింగ్ లేక అనిపించదా ఏం థ్రెటనింగ్ అండి ప్రజాక్షేత్రంలో ఉన్నాం ప్రజలలో ఉన్నాం థ్రెటనింగ్ చేసేటట్టు రాజకీయాలలో ఉంటే మరి మేము కూడా థ్రెటనింగ్ చేయడానికి మేము కూడా ఇంకేం పోము ఎందుకంటే పోతాం అంటే థ్రెటనింగ్ అంటే రాజకీయాలలో ఇట్లా థ్రెటనింగ్ చేసి కూడా భయపెట్టించి కూడా రాజకీయాలు చేసే రోజులు ఈ ప్రజాక్షేత్రంలో 2-3 రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి అభిమానులు మీ మీద యాంటీగా వీడియోలు పెట్టడం మిమ్మల్ని బెదిరిస్తున్నట్టు పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి కదా ఒకవేళ అట్లా జరిగితే పరిస్థితి ఏంటంటున్నారు దమ్ము ధైర్యం ఉన్న నాయకులము రేవంత్ రెడ్డి
లేకుంటే రేవంత్ రెడ్డి మనుషులు ఎవరో బెదిరిస్తే బెదిరే నాయకులు ఎవరు లేరు ఇక్కడ ఓపెన్గా మేము కూడా దేనికన్నా సై అంటే సై దేనికన్నా ఎదుర్కొని రెడీ ఉన్నాం ఎనీ టైం ఎక్కడైనా సరే ఎనీ టైం ఎక్కడైనా మేము ఎదుర్కొని రెడీ ఉన్నాం ఎందుకు రేవంత్ రెడ్డి అంటే భయపడేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ.